Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఆశక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ, మన ప్రభును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుడిని స్తోత్రించి ఆయన నామాన్ని కీర్తించే చక్కటి భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మహాదేవుడు మన పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభములు. చప్పట్లు కొడుతూ మన దేవుడిని మనం గర్వపడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన వారం ఒక సబ్జెక్ట్ ధ్యానం చేసుకుంటూ ఆ సబ్జెక్టుని ఆపేసి వచ్చే వారం చెప్పుకుందాం మనం అని చెప్పాను. ఆసక్తితో మీరు పెందలకాడ వచ్చారు, మిమ్మల్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఆ సబ్జెక్టులోకి ఇక డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇక ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కొంచెం రివైవ్ చేసుకొని అప్పుడు ఫ్లాష్లోకి వద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందామా. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చీచిన ఆ 7 నక్షత్రములను గుర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చదువుబడిన లేఖనం మనందరి ఆశీర్వాదం కొరకు మన ప్రభు పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం, ఈ గ్రంథ రచయిత యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను. ఈయనను యేసయ్య సువార్త ప్రకటిస్తున్నాడనే నేరం మోపి ఆయన తీసుకుని వెళ్ళి పద్మసు దీవిలో పడేశారండి ఆయన్ని. చుట్టూ సముద్రం, త్రాగటానికి నీళ్లు లేవు, పగలంతానేమో ఎండ, రాత్రి అంతానేమో విపరీతమైన చలి, ఒంటరిగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో భయం భయంగా ఉంది. మరణం, ఇక తను కొద్ది రోజుల్లో చచ్చిపోబోతున్నాడు. ఈ మరణ భయం తను వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో భయంతో, ఆందోళనతో, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించడానికి బదులు మోకరించాడు. 2 చేతులు ఆకాశం వైపెత్తాడు. దిక్కులేని సమయంలో నీవే దిక్కయ్యా, దిక్కులేని వాళ్ళకి నువ్వే దిక్కంట, నాకు ఇక్కడ నువ్వే దిక్కు అని దేవుని పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయటం ఆరంభించాడు. అతడు ప్రార్థనలో ఎలా ప్రార్థిస్తున్నాడో చెప్పనా, లీనమైపోయాడు ప్రార్థనలో. అట్ట చేయాలి ప్రార్థన చేస్తే. ఏదో చేశారా ప్రార్థన? చేసామండి. ఎంతసేపు చేశారు? ప్రార్థన చేసింది గంట, గడియారం చూసింది 10 సార్లు. అట్లాంటి ప్రార్థన కరెక్ట్ కాదు. గంటలో 10 సార్లు గడియారం చూశారంటే మీరు ప్రార్థన ఫెయిల్ అయిపోయారు. మోకరించండి, పనులు గిన్నెలు మొత్తం ప్రక్కన పెట్టి ఇక మోకరించి ప్రార్థనలో లీనమైతే సమయం మర్చిపోవాలి. మీరు దేవుని దగ్గర అపాయింట్మెంట్ మీరు తీసుకున్నప్పుడు టైం మర్చిపోండి, అంతే. దేవునితో ఏకాంతంగా లీనమైపోయి గడిపితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి.
మీ క్లిష్ట కష్ట పరిస్థితులని మార్చేసే మొనగాడు దిగొస్తాడు మీ చెంతకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితితో చూడండి ఇక్కడ, ఆ పరిస్థితుల్లో దిగివచ్చాడండి ఆయన చెంతకు. దేవుడు ప్రార్థిస్తూ ఉన్న అతని చెంతకు దిగివచ్చి అతను మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన మాట ఎలా ఉందో చెప్తున్నాడు. బూరధ్వనిలా ఉంది ఆయన స్వరం అన్నాడు. ఇంకా కాస్త ముందుకొస్తూ అంటాడు, విస్తార జల ప్రవాహముల ధ్వనిలా ఉంది ఆయన స్వరం అన్నాడు. ఇంత గంభీరంగా ఉంది, ఎంత బేస్ వాయిస్ అయింది. అమ్మా, ఇంత బేస్ వస్తుందంటే అసలు ఇది ఎలా ఉంటాడో చూద్దామని ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూచాడండి. వెనక్కి తిరిగి చూడగానే పాదాలు అప్పుడే పొట్టమి వేసి బయటికి తీసుకొచ్చిన అపరంజిలాగుంది. తగ 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 పాదాలు మెరిచిపోతున్నాయి. అంగి తెల్లగా తగ 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 అంగి మెరిచిపోతుంది. తల వెంట్రుక చూస్తే తెల్లని ఉన్నిలాగున్నాయి. కళ్ళను చూచాడు, అగ్ని జ్వాలల్లాగున్నాయి. ముఖం చూస్తున్నాడు, సూర్యుడిని చూచినట్టుంది ఆయనకి. అసలు పాదాలు మొదలుకొని శిరస్సు వరకు ఆయన ప్రతిరూపాన్ని అలా చూడగానే చచ్చినోడు పడినట్టు ఆయన పాదాల మీద పడిపోయాడు. పడిపోయిన ఇతగాన్ని భుజం తట్టి, లే, నేనున్నాను నీతో, నేను మొదటున్నవాడిని, కడపటా ఉండేవాడిని, మృతుడనయ్యాను, యుగ యుగములు జీవించడానికి తిరిగి బ్రతికాను. హల్లెలూయా, హల్లెలూయా. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. తమాం చీరం, ధైర్యం తెచ్చుకో, లే అని భుజం తట్టి ధైర్యం చెప్తున్నాడు. భగవంతుని దర్శనం దొరకటమే అద్భుతం అంటే, భగవంతుడు తనతో మాట్లాడటం ఇంకెంత అద్భుతం. భగవంతుడు తనను స్పర్శించటం, తనను భుజం తట్టి ధైర్యం చెప్పి నేనున్నాను అనటం ఇంకెంత అద్భుతం. ఈ అనుభూతులన్నీ కష్ట సమయంలో చచ్చే అంత కష్టంలో ఉండగా ఈయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా దక్కిన అదృష్టం అది. హల్లెలూయా. పరిస్థితులు విషమించవచ్చు, సమస్యలు కృంగదీయొచ్చు, భయంకరమైన జటిల సమస్యలు మన మీదకి రావచ్చు. ఆ సమయంలో మనకి దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే అతడు ప్రార్థన చేయించుకొనవలెను అని లేదు, ప్రార్థన చేయవలెను. అంటే ప్రార్థన వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి మా కోసం చెయ్యండి అని చేయించుకుంటాం, కానీ మనం మోకాళ్ళేయం. మనం మోకాళ్ళేస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి. అద్భుతాలు చేసే అద్భుతకరుడు దిగొస్తాడు మన చెంతకి. హల్లెలూయా. సరే, ఈయనతో అక్కడతో ఆగలేదు. ఈయన చేయి పట్టుకొని, రా ఇక జరగవలసిన సంగతులు నీకు నేను తెలియపరచాల్సి ఉంది రా అంటూ ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళినట్టు, లేకపోతే ఒక చంటి పిల్లోని తీసుకువెళ్ళినట్టు ఆయన చేయి పట్టుకొని ఇక తీసుకొని వెళుతున్నాడండి. ఆ పరలోకాన్ని, పరలోక వైభవాన్ని, అక్కడ జరగబోతున్న సంగతులన్నీ వన్ బై వన్ అన్ని చూపిస్తూ, ఇక జరగబోతున్న సంగతులు పోయిన వారం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ అన్ని చూపించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన మళ్ళీ తీసుకొని వచ్చాడండి. తీసుకొని వచ్చి, నేను నీతో చెప్పాను కదా, నేను చెప్పినవన్నీ, నేను చూపించినవన్నీ రాయి అన్నాడండి. అయ్యా, అంత జ్ఞాపకశక్తి నాకు లేదయ్యా అన్నాడు. అవునా, అయితే పని చేయి, నేను నీకు డిక్టేట్ చేస్తూ ఉంటాను, వాటిని నువ్వు రాయి అన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఈయన రాస్తూ ఉన్నాడు. అలా రాయబడిన గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. చప్పట్లు కొట్టి దేవదేవునికి మనం కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆయన చెప్పిన ఆ మాటల్లో అంతరార్థం మనం పరిశీలిస్తే, ఆయన అంటున్నాడు చూడండి, ఆ మాట మరొకసారి మీకోసం నేను చదువుతున్నాను. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఆ 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 దీపస్తంభం, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంగములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంగములు. 7 సంఘాలు, 7 సంఘాలకు దూతలు వాటికి రాస్తున్నాడు. ఎందుకంటే 7 సంఘాలు మీకు పోయిన వారం టచ్ చేశాను, ఏం చెప్పలేదు మీకు. 7 సంఘాలు ఏంటి? మొదటి సంఘం 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసస్ సంఘం. 2వ సంఘం 2వ అధ్యాయం 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘం. 3వ సంఘం 2వ అధ్యాయము 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘం. 4వ సంఘం 2వ అధ్యాయం 18వ వచనంలో, తుయతైరాలో ఉన్న సంఘం. 5వ సంఘం 3వ అధ్యాయము 1వ వచనం, సార్దీసులో ఉన్న సంఘం. ఆ తర్వాత 6వ సంఘం 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. ఇక 7వ సంఘం 3వ అధ్యాయము 14వ వచనం, లవదకియలో ఉన్న సంఘం. ఇప్పుడు 7 సంఘాలకు 7 వర్తమానాలు పంపించాడు. ఏమంటే 7 వర్తమానాల్లో మొదటి సంఘం మనం తెలుసుకుందాం త్వర త్వరగా, ఉన్న టైం చాలా తక్కువ కాబట్టి త్వర త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి సంఘం చూడండి, ఎఫెసులో ఉన్న సంఘం.
పోయిన వారం ఇంతవరకు తెలుసుకున్నాం, ఇది చదువుకొని మనం సెలవు తీసుకున్నాం. దీని గురించి ఏం వివరణ చెప్పలేకపోయాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఈరోజు ఒక్కొక్క దాన్ని కొంచెం వివరించుకుంటూ కొన్ని సంఘాలనైనా మీకు నేను ఉన్న సమయంలో మీకు తెలియచెప్పాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మొదటి సంఘం, ఈ సంఘం పేరు ఎఫెసస్ సంఘం. ఈ సంఘం గురించి నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ఎఫెసస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులుడు కాకయే తాము అపోస్తులను అని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. ఇది చదువుకున్నాం మనం, వివరణ లేదు వెళ్ళిపోయాం. కొంచెం వివరణ లోపలికి వెళ్దాం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. సంఘం క్రియలు గల సంఘం. ఏ సంఘం అది? ఊరికనే మాటలు చెప్పే సంఘం కాదు, కానీ క్రియలు చేసే సంఘం ఆ సంఘం. ఆమేన్. అనేక చోట్ల మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ క్రియలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. యాకోబు పత్రికను మనం చూస్తే 2వ అధ్యాయము 14వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుంటే, ప్రాణం లేని శరీరం ఎలా మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా అలా మృతం అన్నాడు. క్రియ లేకపోతే విశ్వాసం ఉన్నది మృతమైన విశ్వాసమే అంటూ అక్కడ వ్యాఖ్యానిస్తూ కొన్ని మాటలు చెప్పాడు. అదేంటంటే అబ్రహామును గురించి మాట్లాడుతూ అన్నాడు, అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వమని దేవుడు అడిగాడు. దేవుడు అడిగిన ప్రకారం, ఓకే ప్రభా నువ్వు అడిగినట్టుగా నా కుమారుణ్ణి ఇస్తావు, ఎప్పుడన్నా నువ్వు అడిగింది ఏదైనా నేను ఇవ్వకుండా ఉన్నానా, నువ్వు అడిగి నా కుమారుణ్ణి నీకు బలిగి ఇవ్వబోతున్నానని ఆ కుమారుణ్ణి మోరియా కొండ మీదకు తీసుకుని వెళ్ళిపోయి బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చేసి నిప్పంటించేసి కుమారుని అలా దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ఆ కుమారుని అలా బలిపీఠం మీద పెట్టేసి ఇప్పుడు ఆ కుమారుణ్ణి చంపేయడానికి నరికేయడానికి కట్టెత్తాడండి, ఇక నరికైపోతున్నాడు. ఇక అయిపోయే ఆ సమయంలో దేవుడు ఆపోయా, నీ కుమారుని అర్జెంటు బయటది, నీ కుమారుని బదులుగా బలి అయిపోవడానికి అదుగుదు, అక్కడ పొట్టేలు ఉంది, ఆ పొట్టేలను తీసుకొచ్చి బలి ఇవ్వు అన్నాడు. పొట్టేలను తీసుకొచ్చి బలి ఇచ్చాడు. చిన్న మాట, అక్కడ ఒక పెద్ద ఆయన అడుగుంటాడు, దేవుడు అడిగితే కొడుకుని నరికేసి నువ్వు బలి ఇచ్చేస్తావా, ఒక గేదెని బలి ఇచ్చినట్టు లేకపోతే ఒక గొర్రెను బలి ఇచ్చినట్టు నువ్వు దేవునికి ఇన్ని బలి ఇచ్చేస్తావా, ఏం మనిషి అయ్యా నువ్వు, లేక నువ్వు 25 సంవత్సరాలు వెయిట్ చేస్తే నీకు 100 ఏళ్ళు అయ్యి వచ్చినప్పుడు ఆ కొడుకు పుట్టాడు, ఇప్పుడు నీకు 112-113 సంవత్సరాల వయసు, ఇక నీకు పిల్లలు పుడతారనే ఆశయాలు కూడా ఇక లేవు, ఈ పరిస్థితుల్లో ఆయన బలి ఇచ్చేస్తే ఎలా నీకు కొడుకు. ఈయన అన్నమాట ఏం చెప్పను, ఆయన అడిగాడు నేను ఇస్తాను. ఆ మళ్ళీ ఆ బూడిదైపోయిన కొడుకు ముందు, బూడిద ముందు నేను మోకరించి కొడుకును తీసుకొని వస్తానని చెప్పానయ్యా, కొడుకు లేకుండా ఒంటరిగా నేను వెళ్ళలేనయ్యా, నా కొడుకు కావాలయ్యా అంటే ఆ బూడిదలో నుండి మళ్ళీ నా కొడుకును నాకు సజీవంగా నా యేసయ్య ఇవ్వగలడు. నేను ఆయనకి క్రియ చేశాను, నా దేవుడు నాకు క్రియ చేస్తాడు, నా నమ్మకం అది. హల్లెలూయా. ఇంత గుడ్డి నమ్మకం ఏంటయ్యా అంటే, నా దేవుడి గురించి నీకు తెలియక మాట్లాడుతున్నావు, నా దేవుని సత్తా ఏంటో చెప్పనా, ఆయన లేని వాటిలో ఉన్నట్టుగా పిలవగలవాడు, మృతమైన దానిని సజీవంగా పిలవగలిగిన వాడు, అది నా దేవుని గొప్పతనం. ఆ మృతమైన ఆ శరీరం ముందు లేకపోతే ఆ బూడిద ముందు ఆ బూడిదను సజీవంగా పిలవగలిగిన సత్తా కలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి విశ్వాసం చూడండి, అంటే క్రియతో తన విశ్వాసాన్ని రుజువు చేసుకున్నాడు, నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అంతవరకు ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, గ్రేట్ విశ్వాసి. రహాబు అనే వేశ్య కూడా క్రియతోనే విశ్వాసి అని రుజువు చేసుకుందండి. వేగులు వారు వస్తే ఆ వేగులు వారిని చేర్చుకొని వారిని దాచిపెట్టి ఆ వేగులు వారికి ఆమె ఏం చేసిందంటే, వాళ్ళకి కావాల్సిన మంచి చెట్లన్నీ చూసుకొని ఇప్పుడు వచ్చిన ఆ
దేశస్థులను వెంటనే ఇదిగో పారిపోండి మీరు వెళ్ళిపోయారు అని వాళ్ళ త్రాగనం పేసేసి ఇప్పుడు వేగుల వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట ఉంటుంది, అయ్యా మీ ప్రమాదంలో నేను మిమ్మల్ని కాపాడాను, ఈ పట్టణం ఖచ్చితంగా మీ వశం అయితే మీ దేవుడు మీకు ఇచ్చేస్తాడు, ఈ పట్టణం మొత్తాన్ని సర్వనాశనం చేస్తారు, ఆ నాశనంలో నుండి నన్ను నా ఇంటి వారిని కాపాడండి అయ్యా అంటే ఈమె క్రియ చేసింది, క్రియతో తన విశ్వాసాన్ని రుజువు చేసుకుంది, ఇప్పుడు మీ క్రియ నాకు కావాలయ్యా అని అడుగుతుంది. హల్లెలూయా. రాహాబు వేశ్యే కావచ్చు కానీ తన ఇంటి వాళ్ళని బంధువులందరినీ రక్షించుకుంది, కారణం క్రియతో. ఇవన్నీ నేను చెప్తున్న సొంత మాటలు కాదు, ఇందాక నేను చూపించిన రిఫరెన్స్ మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకొని చదవండి. యాకోబు పత్రిక 2:14-26 నేను కోట్ చేసిన రెండు సంగతులు అక్కడ రాసి ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం క్రియలతో విశ్వాసాన్ని చూపిస్తున్నామా, మాటలతో విశ్వాసాన్ని చూపిస్తున్నామా? ఎవరో అన్నారంట, మాటల భోజనం మా ఇంటి దగ్గర, మాపిడి భోజనం మీ ఇంటి దగ్గర అని. ఈ ఇంట్లో కూర్చొని మాటల భోజనం చేసేయాలంట, అంటే మాట్లాడేసుకోవాలంట, సాయంత్రం అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేయాలంట. అక్కడ బెటరా, ఇక్కడ మాటలే అక్కడేమో భోజనం. అంటే ఆలోచించండి, అనేక సార్లు మనం మాటలతో భక్తిని ఎలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. మాటల భక్తి మనం వదిలి ఆ సంఘాన్ని చూసి మనం నేర్చుకుందాం, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు మంచి క్రియలు చేసే సంఘానివి, క్రియ కలిగిన విశ్వాసివి, నీ క్రియ నేను ఎరుగుదును. హల్లెలూయా. రెండవది, నీ కష్టమును నేను ఎరుగుదును. సంఘం కష్టపడే సంఘం అండి. ఎందుకు కష్టపడే సంఘం? అందరూ కష్టపడుతున్నాం, దీనికోసం కష్టపడుతున్నాం. బైబిలే చెప్పింది, ఎవరి మట్టుకు వారు తమ సొంత కార్యములను చూచుకుందరు కానీ యేసుక్రీస్తు కార్యం చూసేవాడు ఒక్కడు కూడా. ఎవరి మట్టుకు వారు ఆ జానడ పొట్ట కోసం కష్టపడుతున్నారు, జానడ పొట్ట కోసం, వారి ఆస్తులు పెంచుకోవడం కోసం, వారి పిల్లల కోసం, వారికి బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోసం, వారి కోసం కష్టపడుతున్నారు కానీ యేసయ్య కోసం కష్టపడేవారు ఎందరున్నారు అని అడుగుతున్నాడు ఆయన. సంగమా, ఎఫ్ఎస్సి సంఘమా, నీ కష్టం నేను ఎరుగుతున్నాను. నీ కష్టం, నువ్వు కష్టపడే సంఘానివి. ఎవరికోసం? యేసయ్య కోసం కష్టపడే సంఘం ఆ సంఘం. సరే, ఇంకెక్కువ వ్యాఖ్యానం చేసే అవకాశం లేదు, ముందుకు వెళుతున్నాను నేను. ఆ సంఘాన్ని ఇంకా అంటున్నాను, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘం సహించే సంఘం. ఎవరైనా మిమ్మల్ని గబుక్కొని మాట ఇసిరేశారు, ఓర్చుకొని సహించగలుగుతున్నారా? ఏ పెచ్చబెచ్చ కనిపిస్తున్నాను నేను, మందిరంలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, బయట రాని సంగతి చెప్తాను. అది కాదు, కొంచెం సంగించుకుందాం. ఒక్కొని ఎవరు కాలో తగిలింది అనుకోండి, కళ్ళు నెత్తికెక్కినయా, పొగర బలిసిందా నీకు, అలాంటి సంఘం కాదు ఇది. వచ్చి సిస్టర్ సారీ సిస్టర్ ఇట్స్ ఆల్ రైట్ నో ప్రాబ్లం. రెండోసారి తంతే, మొన్నదన్నా ఓర్చుకున్నాను మళ్ళీ తంతే, ఈసారి కింద పడేసి తొక్కేస్తాను నిన్ను. ఈ సంఘం సహించే సంఘం. ఎవరిని? ఎవరైనా గబుక్కుమని, ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా, ఒక మాట ఇసిరేసినా, చేయి దెబ్బ తగిలినా, ఏదన్నా మనుషుల్ని కష్టపెట్టినా, అలాంటి వాళ్ళని ఇట్స్ ఆల్ రైట్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఎన్నిసార్లు సహించాలండి? ఒక ఆయన శిష్యులు అడిగారు, ఒక వ్యక్తి తప్పు చేసి మళ్ళీ రెండోసారి అదే తప్పు చేసి మళ్ళీ మూడోసారి అదే తప్పు చేస్తే ఏం చేయాలి? ఫస్ట్ టైం క్షమించాలి మామూలుగా, సెకండ్ టైం వార్నింగ్ ఇవ్వాలి, జాగ్రత్త వార్నింగ్ ఇవ్వాలి, మూడోసారి మనం ఎరగదీయాలి. అంతేనా? అలా కాదు. ఎవరైనా తప్పిదం చేస్తే వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాలంటే యేసయ్య చెప్పిన మాట 77 సార్లు క్షమించాలంట. ఎన్నిసార్లు? నీ జీవితం చాలదు. ఏది ఒకే వ్యక్తి ఒకే తప్పు నీ పట్ల చేసి నీ వైపు తిరిగి సారీ బ్రదర్ అంటే ఇట్స్ ఆల్ రైట్ నో ప్రాబ్లం అని 77x7 అన్నిసార్లు మనం వాళ్ళని క్షమించాలంట. అబ్బా, అది ఒక్కొక్క వ్యక్తి, అందరి గురించి కాదు. అంటే అన్నిసార్లు మనం క్షమించగలుగుతున్నామా? ఇక్కడ అంటున్నాడు ఆ సంఘం మాత్రం అలాంటి సహనం కలిగిన సంఘం. ఒకసారి చప్పట్లు కొడదామండి ఆ సంఘానికి. క్రియలు కలిగిన సంఘం ఆ సంఘం, ప్రభు కోసం కష్టపడే సంఘం ఆ సంఘం, మంచి సహనం కలిగిన సంఘం ఆ సంఘం. ఆ సంఘం ఇంకేంటో చూద్దాం. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాకయే తాము అపోస్తులను చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు నేను ఎరుగుదును. ఎవరి ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు, దుష్టులను సహింపలేని సంఘం అంట. పరలోకానికి వెళ్ళే లిస్ట్ ఇచ్చాడని కీర్తన గ్రంథం 15వ కీర్తనలో. ఆ 15వ కీర్తనలో 4 వచనాలు అంటాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అని ఉంది. నీచమైన పనులు చేసే వాళ్ళని అసహ్యించుకుంటారంట పరలోకానికి వెళ్ళే వాళ్ళు. దేవునికి భయపడుతూ భక్తి చేసే వాళ్ళని సన్మానించి గౌరవిస్తారంట. దేవునికి భయపడుతూ భక్తి చేసే వాళ్ళని లెక్క చేయట్లేదు. అవునంటారా కాదంటారా? పరలోకం వెళ్ళరేళ్ళం. పరలోకం వెళ్ళాలంటే మనం ఎలా చేయాలంటే అలాంటి దుష్ట పనులు చేసే వాళ్ళని మాకు అక్కర్లేదు,
వాళ్ళని సహించాల్సిన అవసరం మాకు. అలా మనం అలా ఉండగలగాలండి. ఇదిగో ఈ సంఘం మాత్రం అలాంటి సంఘం, దుష్టులను సహించలేని సంఘం. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇక చూడండి, అపోస్తులుడు కాకే తమ అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధీకులని కనుగొంటివనియు నేను ఎరుగుతున్నాను. చాలామంది లోన భక్తి లేకపోయినా, లోన సరుకు లేకపోయినా, యాక్షన్ చూపించేస్తూ మసి పూసి, మారేడుగాయ పూసి, గుండె గీసి, సున్నం పూసి, రకరకాల యాక్షన్లు చేసేసి జనాలు గెటప్ చేసేస్తున్నారండి టీవీ ఛానల్స్లో. ఓ మారు మోగిపోతున్నారు. ఆ అట్రాక్షన్స్ అన్నిటికీ జనాలు అట్రాక్ట్ అయి పరుగులు తీస్తున్నారు. ఈ సంఘస్థులు మాత్రం అలాంటి వాళ్ళు కాదు, మన సంఘస్థులు కూడా అలాంటి వాళ్ళు కాదు. మన సంఘం ఏంటంటే వాక్యం అంటే మన సంఘానికి ఇంట్రెస్ట్. వాక్యాన్ని వాక్యంగా ప్రేమించే సంఘం, వాక్యం కోసం పరుగులు తీసే సంఘం. కానీ అట్రాక్షన్స్ కోసం, స్వస్థతలో, అద్భుతాలు, అభిషేకాలు, పడిపోటాలు ఇలాంటి వాటి కోసం పరుగులు పెట్టే సంఘం మన సంఘం. ఆ సంఘం కూడా అలాంటి సంఘమే, ఆ సంఘం కూడా అలాంటి సంఘమే. ఇక ఎక్కువ చెప్పలేను దాని గురించి. ఇక కాస్త ముందుకు వెళదాం. చూడండి, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతును. చూడండి చూడండి, ఈ సంఘం అంట భారం భరించే సంఘం అంట. ఏమండి ఉపవాస కోడికలు అండి, ఉపవాస కోడికలకి దయచేసి మీ సహకారం అందించండి. ఇదిగో దైవజనులు పిలుస్తున్నాను, మరి కొంచెం ఖర్చు ఉంది, మూడు రోజులు మీరంతా తలో చేయాలంటే సరే ఉపవాస కూటాలకి. ఏమండి సభలండి, సభలకు కూడా తలో చేయండి, చాలా వేలు ఖర్చు అవుతుంది, మళ్ళీ తలో చేసి అందులో భారం భరించారు. ఏమండి క్రిస్మస్ అండి, క్రిస్మస్కి కూడా మీరు తలో చేయ, క్రిస్మస్ కూడా మళ్ళీ జనవరి అన్నాడు, మళ్ళీ జనవరి ఎన్నిసార్లు అయ్యా, ఎవడు పెట్టమన్నాడు అయ్యా, ఇవన్నీ ఎన్నిసార్లు సహకరించమన్నా అనే సంఘం మాత్రం సాధ్యమైనంత వరకు భారం భరించి చేయగలిగినంత వరకు సహకారం చేయటం. చేయలేకపోతే సహకారులను లేవనెత్తండి అయ్యా, నీ పని ఆగకూడదయ్యా, నీ పని ఘనంగా జరగాలని అలా సహనం కలిగి భారం భరిస్తూ, కొమ్ము కాస్తూ, భారం భరిస్తూ, ఏనాడు నేను అలసిపోయాను, ఐ కాంట్, నా వల్ల కాదు అన్న సంఘం మాత్రం అది. ఆరు లక్షణాలు మంచి చెప్పా, ఏడో మంచి లక్షణం చూడండి, ఆరో వచనంలో మనం చూస్తాం. ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. నికోలాయితుల క్రియలు ఏంటండి? ఎవరండి నికోలస్? మనం ఒకసారి అపోస్తలుల కార్యం ఆరో అధ్యాయం చూస్తే, అపోస్తలుల కార్యం ఆరో అధ్యాయంలో ఐదో వచనంలో మనకు కనిపిస్తాడండి, ఇతడు గొప్ప దైవ భక్తుడు, ఇతడు మంచి ఆత్మపూర్ణుడు. ఏమండి ఈయన గురించి ఒక్కసారి మనం చదువుదాం చూడండి, అసలు నికోలాయితుల గురించి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికారోరు, తీమోను, పర్మినాసు, చూడండి అందరినీ పేర్లు పెట్టి చెప్పేశాడు. కానీ ఇక్కడ నికోలస్కి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు చూడండి, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక్కయ్య వాడును అగు నికోలస్ అను వారిని ఏర్పరచుకున్నాడు. చూడండి అంటే వీళ్ళందరిలో ముఖ్యుడు ఎవరు? ఏడుగురిని ఏర్పాటు చేసుకున్నారండి. ఆ ఏడుగురిలో ముఖ్యుడు ఎవరంటే నికోలస్. నికోలస్కి మంచి పేరు, మంచి పలుకుబడి, ఒక మంచి పదవి, మంచి స్టేటస్ కలిగిన వాడు నికోలస్. ఇప్పుడు ఈ నికోలస్కి మంచి ఫాలోయింగ్ కూడా ఉందండి. ఆ ఫాలోయింగ్తో మంచిగా ప్రవర్తిస్తూ మంచిగా వెళ్ళిపోతున్న సమయంలో ఆయన టర్మ్ అంతా అద్భుతమైన పరిచర్య చేశాడు. ఈయన టర్మ్ అయిపోయింది, తన తర్వాత మరొక ఫాలోయింగ్ వచ్చింది, ఆ ఫాలోయింగ్ కూడా అద్భుతమైన పరిచర్య చేశారు. ఆ తర్వాత మూడో తరంలో వచ్చింది ఫాలోయింగ్, ఆ వచ్చిన మూడో తరం వాళ్ళు ట్రెండ్ మార్చేశారు. ఏమనంటే మనం ధర్మశాస్త్ర యుగంలో ఉన్నామా? యేసుక్రీస్త ధర్మశాస్త్ర యుగాన్ని క్లోజ్ చేసి కృపాయుగాన్ని తీసుకొచ్చాడు. కృపాయుగంలో ఉన్నాం, ధర్మశాస్త్రాన్ని మనం పాటించాల్సిన అవసరం ఏముంది? కనుక నేను ఒక మాట చెప్తున్నాను, ధర్మశాస్త్రాన్ని సింపుల్గా చేసేస్తున్నాను. అదేంటంటే ఎవడు ఏ తప్పు చేసినా, విగ్రహాలకు బలిచ్చేదని ఆ ప్రసాదాలు తిన్నా సరే, ఆ మాంసాలు తిన్నా సరే, మనం నోటితో తిన్నాం కానీ ఆత్మతో తినట్లేదుగా. వ్యభిచారం చేసామనుకో, శరీరంతో చేస్తున్నాం కానీ ఆత్మతో చేయట్లేదుగా. దొంగ పని చేస్తున్నాం, హత్య చేస్తున్నాం, ఇంకేదో చేస్తున్నాం, ఇంకేదో చేస్తున్నాం, మన ఆత్మతో వాటిని చేయట్లేదు. శరీరంతో ఎంజాయ్ చేయండి, ఏం కావాలది, నో ప్రాబ్లం. శరీరంతో సినిమాలు చూడండి, షికారులు చేయండి, ఎంజాయ్ చేయండి లోకాన్ని. కానీ ఆత్మకు కావాల్సింది కూడా ఆత్మకు అందించేయండి. అదేంటంటే ప్రతిరోజు రోజుకు మూడు సార్లు స్తుతులు చెల్లించండి, ప్రతిరోజు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయండి, ప్రతిరోజు రోజు కనీసం రెండు సార్లు బైబిల్ చదవండి. ఇలా భక్తి సంబంధమైన మ్యాటర్ భక్తి చేస్తూ, ఆదివారం గుడికి వెళ్తూ భక్తి చేస్తూ, ఆత్మకు కావాల్సింది ఆత్మకు అందిస్తూ ఉండండి. శరీరానికి కావాల్సిన ఎంజాయ్మెంట్స్ అంతా శరీరానికి ఇవ్వండి, నో ప్రాబ్లం.
జనానికి బలే ఉంటుంది కదా, ఇది భలే ఈజీగా ఉంటుంది. ఇది ఈ ఈజీ బోధ ఇన్సర్ట్ చేసేటప్పటికి జనం అట్రాక్ట్ అయిపోయారు. ఈ బోధలకు అట్రాక్ట్ అయిపోయి అదిగో ఆ అట్రాక్షన్లో చాలామంది కొట్టుకెళ్ళిపోతుండే. ఈ సంఘం మాత్రం పర్ఫెక్ట్, మాకొద్దో త్రిప్పి కొడుతున్నాం మేము, ఏసయ్య బోధలు మాకు కావాలి, పౌలు బోధలు మాకు కావాలి, మా ఆ బోధలను మేము అంగీకరించట్లేదు, మాకొద్దు, మేము రాసిపడం, మేము నెంబర్ వన్ పర్ఫెక్ట్ క్రిస్టియన్గానే మేము ఉంటామంటూ వాళ్ళ భక్తిని కాపాడుకుంటూ వాళ్ళ ఆత్మీయతను కాపాడుకుంటూ పరిశుద్ధంగానే వాళ్ళ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళారు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.